కుమార్, నీతో రోజు మాట్లాడబుద్ధి అవుతుంది. రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కదా. ఫోన్లో మాట్లాడు కాదు, నేను చూడబుద్ధి అవుతుంది. నేను చూడబుద్ధి అయితే నార్మల్ కాల్ చెయ్యా, వీడియో కాల్ చేస్తా, ఇద్దరం చూసుకుంటూ మంచిగా మాట్లాడుకుందాం. వీడియో కాల్ నార్మల్ కాల్ వద్దు, నీతో డైరెక్ట్ మాట్లాడబుద్ధి అవుతుంది. సరే, మీటి దాని చెట్టు ఉంది కదా, రోజు రాత్రి అడగత్తా, మంచిగా కూకుండా మంచిగా మాట్లాడుకుందాం. మా ఇంటి కాడ మీటి కానీ దాని చెట్టు కింద మాట్లాడుకుందాం. నేను అదే అంటున్నా కదా, ఇచ్చా నీకేమన్నా. మా ఇంటి ఇంకా జామ్ చెట్టు కింద మాట్లాడితే మా వాళ్ళు చూస్తే. సరే చూడకుండా మాట్లాడుకుందాం. మాట్లాడదాం మాట్లాడదాం, ఏదో ఒక రోజు మా వాళ్ళు చూస్తే నీ కాళ్ళు నా కాళ్ళు ఇరగొడతారు. సరే మరి ఏం చేద్దామంటావు? మా ఇంటి కాడ అయితే కలుసుడద్దు. మా ఇంటికి రా, ఇద్దరం మాట్లాడుకుందాం. తెలివిందా నీకు, దిమాకు ఉంది ఏమన్నా? మీ ఇంటి కాడ ఎవరన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది. ఇక మీ ఇంటికి అన్నే మద్దంటావు, మా ఇంటికి ఏమో రానంటావు, మళ్ళీ కుమార్ నేను చూడబుద్ధి అవుతుంది, మాట్లాడబుద్ధి అవుతుంది అంటావు. మరి ఏం చేయమంటావు? అట్లా కాదురా బావి, నువ్వు పొద్దున్న లేస్తావు, రెడీ అవుతావు, బుక్కడం తింటావు, బస్ ఎక్కి షాపింగ్ మాల్కి పోతావు, పొద్దున్న దాకా కానే ఉంటావు, పొద్దుగానే బస్సులు వస్తావు, బుక్కడం తింటావు, పంటావు. ఇక మనం ఎక్కడ వెళ్తాం చెప్పు, మన అంటే మళ్ళీ తిడతావు. కొన్ని రోజు మీ షాపింగ్ మాల్కి వస్తే మాట్లాడుకుందామా? రోజు అట్టి నచ్చి తిరిగిపోతే అందరికి డౌట్ రాదా? సరే రోజు కస్టమర్ లెక్క చేదని కొనుక్కున్నా. ఓకే, కస్టమర్ లెక్క మనం మాట్లాడుకోవచ్చు. నువ్వు ఉన్న సెక్షన్ కి అత్తా, ఇంతకు నువ్వు ఏ సెక్షన్ లో పనిచేస్తావు? కోచిరల సెక్షన్. అంటే నేను ఇప్పుడు కస్టమర్ లెక్క వచ్చి నీతో మాట్లాడి రోజు ఒక గోచిర కొనుక్కున్నా? నవ్వుతావేంది, రోజు ఒక గోచిర కొనుక్కొని నేనేం చేసుకోవాలి? నెత్తి మీద కప్పుకున్నా, నడుము కుట్టుకున్నా, రోజు ఒక గోచిర కొనంటే నా దగ్గర పైసలు ఎక్కడి, నేనే హోటల్లో పనిచేస్తా. ఏ జరిగే పని కాదు కానీ, ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పే. నాకేం ఐడియా చూస్తే చెప్పు. రోజు నీతో మాట్లాడబుద్ధి అవుతుంది. మీ ఇంటి కడకి వెళ్దామంటేనే మద్దతు అంటావు, మా ఇంటి కడకి వెళ్దామంటేనే మద్దతు అంటావు. రోజు ఆ షాపింగ్ మాల్కి వచ్చి గోచరలు కొంటూ నాతో కాదు, నా ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మా అయ్యవ్వ నన్ను వద్దు అంటారు. మంచి ఐడియా వచ్చింది చెప్పు. నువ్వు రోజు పొద్దుగల్లా షాపింగ్ మాల్కి బస్సులో పోతావు, అప్పుడు అర్ధ గంట. సాయంత్రం షాపింగ్ మాల్ నుండి బస్సులో మునురుకి వస్తావు, అప్పుడు అర్ధ గంట. అయితే నీతో పాటు నేనొస్తా బస్సులో, పక్క పక్కనే కూకుందాం, ప్రశాంతంగా గంట మాట్లాడుకుందాం. మనం బస్సులో మాట్లాడుకుందాం. బస్సు ఏమన్నా మీ అయ్యదా మా అయ్యదా? బస్సులో మనం ఇద్దరమే ఉంటామా? బస్సులో చాలా మంది ప్యాసింజర్స్ ఉంటారు, ఎవరైనా చూస్తే మన ఊరల్లో అందరూ తెలిసిపోతారు. అద్దు బస్సులో కూడా అద్దు. మరి ఎట్లనే ఆప్తావా? కుమార్ నేను చూడబుద్ధి అవుతుంది, నీతో మాట్లాడబుద్ధి అవుతుంది, ఇదే అంటావు. ఏదైనా ఐడియా చెప్పండి. నాకేం తెలుసు, నీతో ఎట్లనే ఏగుడు. నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఏందో చెప్పు. నువ్వు ఒక అటవ్ అనుకో. ఏయ్ నీకేమైనా పిసనా? నేను ఎందుకు అటవ్ అనుకోవాలి? నా పని మంచిగా నడుతుంది కదా, పొద్దున పచ్చడికలు చేస్తున్నా, సాయంత్రం మిరపకాయ బజ్జీలు చేస్తున్నా, మధ్య మధ్యలో చాయ్ కూడా చేస్తున్నా, నా దాంట్లో సక్కడ నడవట్టి, మళ్ళీ అటవ్ ఎందుకు? చెప్పే తింటావా? నువ్వు అటవ్ అనుకో, ఆటో నడుపు నేర్చుకో. మంచిగా షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు నీ ఆటోలు వెళ్ళొచ్చు, రంగమల్ల నీ ఆటోలు రావచ్చు, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఎట్లా సరే మాట్లాడుకుందాం కానీ, ఆటోలో వేరే వాళ్ళు ఎక్కుతారు కదా, మనం మాట్లాడుకున్న మాట్లాడాలి. వినరా? ఆటోలో వేరే వాళ్ళు ఎందుకు ఎక్కుతారు? అయ్యో ప్యాసింజర్ ఎక్కరా? ప్యాసింజర్స్ ఎక్కించుకో. ప్యాసింజర్ ఎక్కించుకోక నేను ఒకదాన్ని ఎక్కించుకుంటేనే డీజిల్ పైసలు నిండుతాయా? నీ కృతి అదేదో బస్కి ఇచ్చే పైసలు నీకే ఇస్తా, ఎక్స్ట్రా కూడా ఏమన్నా ఇస్తా, కానీ ఎవరిని ఎక్కించుకో. సరే అట్లా అయితే మరి కొంటా. అరే కుమార్ మందాగరా, ఏమైందిరా? తాగు. అది కాదు మామా, మా పూర్ ఆటో కొనుక్కోమంటుందిరా. ఆటోనా? ఆటో ఎందుకు? అందరు బండి కొనమంటారు, కారు కొనమంటారు, ఏం ఆటో కొనమంటారు, ఇది ఎక్కడ ఇచ్చిత్రు?
అది కాదు మామ, మా పోరేమో ఆనంద్ సార్ గారు పనిచేస్తారు, నేనేమో హోటల్లో పనిచేస్తాను, మా ఇద్దరు కలిసి వీలైతే లేదు. మా పోరేమో నీకు కలబోద్ది చూడబోద్ది ఒకటే లొల్లి, అసలు ఏం చేయాలని అర్థమైతే లేదు మామ. అరే తాగే వాగవురా, ఇప్పుడు తాగుడు తాగుడు నేనా మాట్లాడుతున్నాగా, ఇగో 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 పాటి పాటు. రే ఇంద్రా నమ్మకంటే అవుతున్నా. ఆగు మామ, నాను లాక్కున్నట్టు గాంధీ ఒకటి మళ్ళీ తీసుకురావడదు, అది అట్టకుండా మనకు మామ. ఇంకొక కథ గంట రంగు ఒక కథ గంట గంట టైం ఉంటుంది, మంచిగా మాట్లాడుకోవచ్చే. కాదురా నీకేమైనా దిమాగుందా, ఓటర్లు ఆటకులు అమ్ముకోక ఊకే ఆటో ఆటో అంటున్నాం. ఏమోరా నీ సగన్, నాకేం అర్థమవుతా లేదు నీకు. అది కాదు మామ, మా పూర్ అస్సలు ఇంటలేదు మామ, ప్లీజ్ మమ్మల్ని దండం పెడతారా ఏదో ఒకటి చేయరా. సరే నువ్వు కూడా ఎన్ని రోజులు హోటల్లో ఉంటావు, మిర్చి బజ్జీలు అమ్ముకుంటా, నువ్వు కూడా కొన్నారు కావాలి కదరా. చూస్తా మొన్న రాజుగారు కూడా ఆటో కొన్నాడు, రెండు యంత్రాల భాగం కట్టిండు, రెండు ఎకరాల భూమి కొన్నాడు. మరి నీ దగ్గర ఆటో కొనే పైసలు ఉన్నాయిరా? మా సేట్ అయితే ఒక 20 ఇచ్చేదండి మామ, మిగతా అయితే నువ్వు పోయి చూడాలరా, ప్లీజ్ రా, నీకు దండం పెడతారా. ఏమే పనికత్తలు? ఇక పనికిరాను సేట్, నేను పని చేద్దాం అనుకుంటా. అట్లా ఎందుకు? ఎన్ని రోజులని పచ్చడుకులు అమ్ముకోమంటారు? అమ్ముకోద్దు, ఎన్ని రోజులని జీతం చేయాలి? ఇక నేను ఓనర్ కావద్దా? ఎందుకు ఇంత పోయింది పైసలు ఏమద్దు, నాకు ఇచ్చేటి నాకు ఇస్తే నేను పోతా. ఇవన్నీ కరెక్టే కానీ ఆటలాడపోతారా నీకు? రాదు కానీ, నువ్వు నేర్పిస్తావు కదా మామ. నేర్పించుండేనే పైసలు ఇచ్చుండేనే, అవి ఎట్లా ఉన్నారా రా నేర్పిస్తా. నేను ఫ్లైట్ అనుకుంటున్నాను రా, ఆడు ఉంటుంది గీడు ఉంటుంది. చాపి గిట్ల దింపు, చాపి చాపి దింపురా, చాపి దింపు, ఇట్ల దింపు, వద్దు. ఓకే మంచి నడిపినావు, మంచి నడుపుతున్నావు, పది మిన్నమో పోరిని ఎక్కించుకొని 20-50 దంచినావు అనుకో యాక్సిడెంట్ అవుతుంది, నెల లోపల బాగా కట్టాయి. సరే మామ. అరే కొత్త ఆడతాడు, ఫోటోలు దిగుదాం. సరే నమ్మురా. అరే నువ్వు పెట్టావు రా, నువ్వు ఆటో కొన్న వాట కదా చూద్దామని వచ్చింది. థ్యాంక్ యూ రా. పని చేసుకోక ఇటు ఎందుకు వచ్చినారా? నాన్న ఆటో బట్టి లేదు బిట్టి లేదు, ఆటో మీద పోతాడు, నువ్వు బజ్జీలు అమ్ముకుపోన్నాడు. అన్న కుమార్ అన్న కొంచెం ఎప్పు కదా, నేను ఆడ ఏయనే. అరే అది కాదురా, నువ్వు నేను బజ్జీలు అమ్మే ఆటో కొన్నా, నువ్వు కూడా బజ్జీలు అమ్ముకో, నాలుగు ఆటో కొనుక్కో, అర్థమైందా? అరే నువ్వు ఆటో అది కాదు కానీ, నువ్వు అటుకులు అమ్ముతావు ఆ పోరి, నీకు ఎట్లా పడేది రా? అవుమా బలే అదికృష్ణమా, మా పోరికి ఫోన్ చేయాలి ఆటో కొన్నా. చెయ్ చెయ్ బాబీ, కొత్త ఆటో కొన్నా, మీ ఇంటి మీద కట్టున్నా, నువ్వు ఇంటి కదా. ఏ బాబీ ఎక్కడున్నావు? ఇగో మీ ఇంటికి వచ్చిన, తొందరరా.
ఇటు వచ్చలే ఎక్కడ నుంచి వస్తున్నావు? రోజు ఆ కుమార్ గారిని అవటలే పోతున్నావు మరి? టైం కాయనటనే ఉంటుంది అన్న. అట్లానా, సరే పో. ఈ మధ్యాహ్నం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తూ ఉన్న నేపథ్యంలో మహిళల్లో కింత ఆనందం కనిపిస్తూ ఉంది. ఏంటే ఈ కొత్తగా బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నావు? నీకోసం ఇంటి చుట్టూ పిసో లెక్క తిరుగుతున్నా? గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టింది, ఇంకా నేను ఆటోలు ఎక్కుతానా? ఏందే ఈ కొత్త కథ? నీకోసం 70 టాటా కొన్నా, ఇప్పుడు నువ్వు రానంటే దేన్ని ఎక్కించుకపోవాలి? నాకేం కర్మ, ఫ్రీ బస్ ఉన్నాక నేను అందనే పోతా. బాబు నీకు దండం పెడతానే, ప్లీజే నీకోసం ఆటో కొన్నానే, ఇప్పుడు ఎక్కడంటే ప్లీజే పూకాటుగా నేను ఆటోలా. మరి నేను ఎక్కుతాను, రూపాయి కూడా ఇయ్యా. నువ్వు రూపాయి కూడా ఇయ్యాక నీకు దండం పెడతాను, నువ్వు ఎక్కడే మా ఎక్కని, ప్లీజ్ ఎక్కే ప్లీజే. ఏం చేయలే, మళ్ళీ కుమార్ గారి ఆటోనే దొరికిందా నీకు? అయినా నిన్నటి నుంచి గవర్నమెంట్ లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టిందని తెలుసు కదా, డబ్బులు ఇచ్చి మరి ఈ ఆటోలో రావాలని ఏముంది? ఇతను కూడా ఫ్రీగానే ఎక్కుమన్నాడు అన్నయ్య. అయినా నేను బస్ కి వద్దాం అనుకున్నా, బస్ లో పాటలు పెట్టారు, నా ఆటోలో పాటలు పెడతా రాను అన్నాడు అన్నయ్య. ఈడా సరే నువ్వు వెళ్ళు. ఏమరా ఆటోలో ఫ్రీ ఎక్కించుకుంటారా? ఆటోలు అందరినీ ఫ్రీ ఇస్తా. అరే యాస్టిన్, మీ తాత కాలేజీ కదా, రోజు ఆటో నేనే హాస్పిటల్ ఇస్తాను. నేను అందరినీ ఎక్కించుకోనన్నా, నేను అందరినీ ఎక్కించుకోనన్నా. అంటే